హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్పిసి యూట్యూబ్ ఛానల్. రామ సక్కనోళ్ళు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు మనతో పాటు హాట్ అండ్ గ్లామరస్ మేఘనా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మూవీ విశేషాలు, అలానే ఎస్పెషల్ గా తను చేసిన రొమాంటిక్ సాంగ్ విశేషాలు కూడా తెలుసుకుందాం. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో రామ సక్కనోళ్ళు రీసెంట్ గా వచ్చిన హైప్, ఎస్, సో హౌ డు యూ ఫీల్ అబౌట్? చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇది కొత్త కాదు కదా. సో నా లాస్ట్ 7 చేపలు కదా ట్రీజర్ అప్పుడు కూడా నేను అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది కూడా అలాగే డబుల్ డబుల్. ఎందుకు అన్ని ఒకటే ధమాకాలో కొట్టేస్తున్నారు? అంతేనా? అంతే టైం. ఓకే, సో అసలు మేఘ్న ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? 2017లో హెచ్పిడి. ఓకే, నేను హీరోయిన్గా చేశాను అందులో. దాని తర్వాత వన్ బై వన్ మనం ఎన్ని మూవీస్ చేసినా రిలీజ్ అయినవే మనకి తెలుసు కాబట్టి నెక్స్ట్ 7 చేపల కథతో నెక్స్ట్ ఒక సెన్సేషనల్ లాగా 7 చేపల కథ 7 చేపల కథ అని నెక్స్ట్ రామ్ సక్కనోళ్ళు. ఓకే, సో ఈ మధ్యలో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, యా అన్నీ చేస్తూ ఉంటాను. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, ఫోటోషూట్స్. అండ్ ఆల్రెడీ ఒక ఫిల్మ్లో హీరోయిన్గా చేసిన తర్వాత ఎందుకు ఒక గెస్ట్ రోల్ కానీ క్యారెక్టర్ రోల్ కానీ ఎందుకు యాక్సెప్ట్? ఎందుకు 7 చేపల కథలో వన్ ఆఫ్ ది లీడ్? సో తర్వాత ఇందులో నేను సాంగ్ చేశాను. అవును, అంటే ఎవ్రీ క్యారెక్టర్ కూడా రెస్పెక్ట్ చేసి చేయాలి కదా. నేను వచ్చింది ఎందుకు? యాక్టింగ్ చేయడానికి. నేను చూస్ చేసుకోకూడదు, అంటే నేను చూస్ చేసుకునే లెవెల్లో నేను ఇప్పుడు లేను ప్రెజెంట్. ఇవన్నీ నాకు ఒక లెసన్ లాంటివి. ఒకవేళ నేను నిజంగానే నేను చూస్ చేసుకుని ఒక మంచి హైప్కి వెళ్ళిన తర్వాత నేను ఇది చెయ్యాలి అని అనుకుంటున్నాను అనే రేంజ్కి వచ్చినప్పుడు కంపల్సరీ అప్పుడు చూస్ చేసుకొని చేస్తాను. ఓకే, అండ్ ఈ ఫార్ములా మీరు నమ్ముతారా? అంటే ఒక కమీడియన్గా ఇంట్రడ్యూస్ అయితే కమీడియన్గానే తీసుకుంటారు, లేదంటే ఎలా చూసారో అలానే నెక్స్ట్ డైరెక్టర్స్ కూడా ఈ క్యారెక్టర్స్కే పిలుస్తారు అని చాలామంది అంటూ ఉంటారు. ఇవే చేస్తే ఇవే వస్తాయి అని. అది నేను నమ్మను. ఏదో ఒకటి చేయాలి కదా అంటే, ఎందుకు అంటే అందరూ ఒకే వేలో చూడరు కదా. డైరెక్టర్స్ అందరూ ఒకే వేలో చూడరు కదా. ఎవరో ఒకళ్ళు ఈ అమ్మాయిని ఇలా చూడొచ్చు, ఈ అమ్మాయిని ఇలా చూపిస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలా నేను ఇప్పుడు అంటే ఐటమ్ సాంగ్స్, ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తాను, ఈ అమ్మాయి ఐటమ్ సాంగ్కే సూటబుల్ క్యారెక్టర్ కాదు అని నన్ను అనుకోలేదు. హీరోయిన్గా చేశాను, నెక్స్ట్ ఈ అమ్మాయి హీరోయిన్గా సెట్ కాదు అని ఎవరూ అనుకోలేదు. సో క్యారెక్టర్స్ చేశాను, నేను అన్నీ చేస్తూనే వచ్చాను. సో నేను ఆ ఫార్ములాని నమ్మదలుచుకోలేదు. ఓకే, సో రామ సక్కనోళ్ళు స్టోరీ విన్నారా? స్టోరీ కన్నా నా క్యారెక్టర్ వైజ్ నేను విన్నాను. ఓకే, సో ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ స్టోరీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఫస్ట్ నన్ను వచ్చి ప్రొడ్యూసర్ కలిసినప్పుడు నా క్యారెక్టర్ ఇప్పుడు ఆ మూవీకి ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. నేను చేస్తే వాళ్ళకి ఎంత ప్లస్ అవుతుంది, నేను చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి. సో వాళ్ళు కలిసినప్పుడు, మేడం మూవీలో మీరు చేస్తే బాగుంటుంది, సో మీరు చేసిన తర్వాత మేము కొంచెం ప్రమోషన్స్ వైజ్ మాకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అని అన్నప్పుడు, నన్ను నమ్మి ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నప్పుడు సో డెఫినెట్లీ నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని చేయడం జరిగింది. నాకు చమక్ చంద్ర ఆర్టిస్టే కదా, సో ఆయనతో నేను ఇప్పటి వరకు చేయలేదు. బేసిక్గా నేను ఒక ఆర్టిస్ట్తో చేస్తున్నాను, ఆయనతో కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అలా. ఓకే, సో మేఘన చేస్తే వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, మీరు అన్నారు కదా మీ నేను చేస్తే ప్లస్ ఏంటి అని, వాట్ ఆర్ ద ప్లస్ పాయింట్స్? అది మనకన్నా అవతల వాళ్ళు మనకు చెప్పినప్పుడే తెలుస్తుంది. బేసిక్గా నాకు నేను డబ్బా చెప్పారు ప్రొడ్యూసర్ గారు, ఎప్పుడు డబ్బా కొట్టుకోకూడదు. బేసిక్గా ఇప్పుడు మేఘనా చౌదరి చేస్తే, లేకపోతే మేఘనా చౌదరిని వచ్చి మూవీలో మూవీ గురించి అడగడం కానీ, లేకపోతే మూవీ అంతా అయిన తర్వాత మేఘనా ఒక గెస్ట్ రోల్ లాగో లేకపోతే ఒక సెలబ్రిటీ రోల్ లాగో ఎంట్రీ చేయడానికి రీజన్స్ ఏంటి అని నేను తెలుసుకున్నంత వరకు ఏంటంటే, పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ పబ్లిసిటీ వైజ్ కానీ, సో ఆ మూవీస్ కొంచెం హైప్ అవ్వడానికి కానీ మేఘనా అయితే బాగుంటుంది. సో ఇలా వీళ్ళు ఉంటే హైప్ అవుతుంది అని ఏ హీరోయిన్ని కానీ ఏ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కానీ అనుకున్నారా మీరు, కాకుండా అపార్ట్ ఫ్రమ్ యూ, వీళ్ళు ఉండడం వల్ల ప్లస్ అవుతుంది ఫిల్మ్ అని? ఎవరు, ఎనీ లేడీ క్యారెక్టర్స్ ఆర్ లేడీ హీరోయిన్, వీళ్ళు ఉండడం వల్ల ఈ సినిమా ఈ రేంజ్లో ఉంది అన్నట్టుగా? డోంట్ నో, నాకు తెలీదు. ఈ మూవీలో ఎనీ ఐటమ్ సాంగ్స్ కానీ, ఈ మూవీలోనా? జనరల్గా మీ మూవీస్ కాకుండా వేరే ఎవరిదన్నా మూవీస్ చూస్తున్నప్పుడు, వేరే ఆర్టిస్ట్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఈమె చేయటం ఈమె ఈ మూవీలో ఉండడం వల్ల ప్లస్ అయిందని కానీ, ఈ సాంగ్ ఉండడం వల్ల నేను అనుకున్నాను అంటే, వేరే వాళ్ళ గురించి
అలా నేను ఎప్పుడు అనుకోలేదు. బేసిక్ గా ఏంటంటే నేను ఎప్పుడు ఎవరికి అంటే అంతకు ముందు ఒక ఫార్ములా ఉండదు కదా, ఐటమ్ సాంగ్ ఉండాలి, సిల్క్ స్మిత ఉండాలి, సో దానికి ప్రమోషన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది ఆడియన్స్. అవును, మూవీ అంతా ఉన్నా కూడా సిల్క్ స్మిత ఉంది అంటే చూడడానికి మూవీకి వెళ్ళేవాళ్ళు. వాట్ ఏ గ్రేట్ ఇది కదా, క్రేజ్ కదా అది. సో నెక్స్ట్ మీరు కూడా అలానే ఆ ఫామ్ ఆ పద్ధతిని ఫాలో అవ్వాలనుకుంటున్నారా? నేను ఫాలో అవ్వాలి అని అనుకోవట్లేదు. అలా ఫాలో అయ్యేలాగా ఒకవేళ ఆ ఏమంటారు క్రేజ్ ఒకవేళ వస్తే ఓకే, దాన్ని కూడా నేను రిసీవ్ చేసుకుని చేస్తాను. ఓకే, సో మీరు తెలుగు గర్ల్ కదా? Yes. తెలుగు అమ్మాయి. ఎక్కడ నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ తెలంగాణ. ఓకే ఫైన్. సో చిన్నప్పటి నుంచి మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అంటే బేసిక్గా యాక్ట్ చేసేయాలి, హీరోయిన్ అయిపోవాలి అలా అని కాదు, మామూలుగా బేసిక్గా ఇంట్రెస్ట్. సో అయిపోయినంత. ఓకే, సో వచ్చే బాంబే హీరోయిన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చేసేదేంటి, మన వాళ్ళు చెయ్యంది ఏంటి అని నేను చాలామందిని అడిగాను. నీలా చేయాలి కదా మేఘన, అందరూ కూడా అని అన్నారు. బేసిక్గా రియల్గా ఇక్కడ ఒకటి నిజానికి తెలియదు అందరికీ ఏంటి అని. అంటే ఎందుకు ముంబై వాళ్ళని పెట్టుకుంటారు తెలుగు వాళ్ళు అంటే, తెలుగు అమ్మాయిలు ఏం చేయరు, చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇక్కడ, కానీ పే చేయడానికి బాధపడతారు, ఫెసిలిటీస్ ఇవ్వడానికి బాధపడతారు. అదే ముంబై తెలుగు వాళ్ళకి. మన దగ్గర అయితే నువ్వు ఒక 1 రూపీ ఇచ్చే దగ్గర ఆటనే ఇస్తా చారనే ఇస్తా అని బార్గెనింగ్లు చేస్తావు. అదే ముంబై వాళ్ళు అయితే ఫ్లైట్ టికెట్స్ వేస్తారు, అకామిడేషన్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఇక్కడ మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఒక మాట ఈజీగా అనేస్తారు, ఏమని, ఆ ముంబై వాళ్ళు అయితే ఏదైనా చేస్తారు, తెలుగు అమ్మాయిలు చేయరు అని. మరి తెలుగు అమ్మాయిలు చేస్తున్న మేఘన ఇప్పుడు చేస్తుంది కదా, మరి ఇలాగే ఏమో ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారేమో, బట్ ఎందుకు అవ్వట్లేదు అంటే మధ్యలో ఇలాంటి లిటికేషన్స్ అన్ని ఉంటాయి. అంటే ఎవరు మధ్యలో ఆపేస్తున్నారు అంటారు, ఎందుకు తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ రాకుండా ఎందుకు ఈ బార్గెన్? అంటే మధ్యలో అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రొడ్యూసర్, ఒక మూవీకి దానికి ఒక మేనేజర్ ఉంటారో లేకపోతే కోఆర్డినేటర్స్ ఉంటారో ఎవరైనా ఉంటారు, వాళ్ళ వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకేమి ఏమంటారు, ఒక అమ్మాయిని తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏం రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా, ఎలా అయితే తీసుకుంటారు అనేది అది నీ ఇష్టం. ఆపుతున్నారు అనడం కన్నా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది. ఓకే ఓకే, మరి ఎప్పుడు బాధ అనిపించలేదా? అంటే ఎందుకు దీన్ని కొంచెం హై లెవెల్ కి తీసుకెళ్ళాలి, అంటే క్వశ్చన్ చేయాలి, వై నాట్ తెలుగు గర్ల్స్ అని? ఓకే, మనం ఎందుకు క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు నేనున్నాను, చేస్తున్నాను, కరెక్ట్గానే చేస్తున్నాను, అంటే నేను నా టాలెంట్ నమ్ముకుని నేను చేస్తున్నాను. చాలా ఇంటర్వ్యూస్లో అదే అన్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే కమిట్మెంట్స్ ఇచ్చేస్తే ఈజీగా ఛాన్సెస్ వచ్చేస్తాయి అని, బేసిక్గా అందరి ఇదిలో. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను అదే చెప్పాను. ఈరోజు నేను ఏ మూవీకి నేను కమిట్మెంట్ ఇచ్చి చేయలేదు. ఎవరైనా ఒకవేళ ప్రూవ్ చేస్తే మేఘనా చౌదరి ఈ క్యారెక్టర్కి, మేము తీసుకెళ్ళే అమ్మాయిని కమిట్మెంట్కి మేము మూవీ చేయించామని చెప్పండి, నేను చేయడం మానేస్తాను. ఎందుకు, నేను నా టాలెంట్ని నమ్ముకున్నాను. ఎవరైనా అంతే, బేసిక్గా ఇప్పుడు ఈ మూవీ కాకపోతే వేరే మూవీ, నేను కాకపోతే వాళ్ళకి వేరే వాళ్ళు కదా. ఇక్కడ ఎవరు బలవంతంగా చేయించరు, అంటే ప్రొడ్యూసర్స్ని తప్పు పట్టడానికి లేదు, లేకపోతే చేసిన అమ్మాయిల్ని తప్పు పట్టడానికి లేదు, ఎవరు లేదు. మనం ఇష్టం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు, అది వాళ్ళ పర్సనల్. దీని గురించి బ్లేమ్ చేసి ఎందుకు బాధ అనిపించలేదా, ఫైట్ చేయాలనిపించలేదా అంటే ఎందుకు ఫైట్ చేస్తాం? నువ్వు తీసుకోకపోతే నాకు వేరే మూవీస్ లేవా, ఆయనకి నేను చేయకపోతే వేరే అమ్మాయిలు లేరా, అంతే. ఇప్పుడు మనం ఇష్టం లేని జాబ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఇక్కడ మీకు ఏది కరెక్ట్ లేదు, లేకపోతే మీరు అనుకున్నట్లేదు, లేదు నాకు మీరు ఇదే శాలరీ ఇవ్వాలి లేకపోతే ఇదే చేయాలని ఫైట్ చేస్తారా, లేదు నేను వేరే ఛానల్లో ట్రై చేసుకుంటాను అంటారా? సో అలాగే ఇదేనా. సో రిపీటెడ్గా అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఏవి, ఏదైతే తెలుగు గర్ల్స్ ఉండాలని కానీ, లేదంటే వాళ్ళు ఉంటే ఎక్కువ కంఫర్ట్స్ ఉంటాయని కానీ, మీ నుంచి చేజారిపోయిన ఆఫర్స్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు? ఈ మధ్యలో నేను అంటే కొంతమంది, ఫస్ట్ మన మనీ గురించి ఆలోచన చెయ్యం, బేసిక్గా వస్తే చాలు, ఛాన్స్ వస్తే చాలు అని చేస్తాం. ఇంకొంచెం ఆయన నేమ్ తీసుకొచ్చుకున్న తర్వాత కంపల్సరీ మనకి ఒక మెయింటెనెన్స్ ఉంటుంది, మనకి కొన్ని ఇవి ఉంటాయి. దానికి ఎలా, ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడిక్కడి వరకు డ్రెస్లు వేసుకోవాలి, ఈ క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలి అని అడుగుతారు. మరి అలాంటప్పుడు దానికి తగ్గట్టు రెమ్యునేషన్ మీరు ఎందుకు ఇవ్వరు? నేను లోకల్ అమ్మాయిని, లోకల్లో ఉండే ఫెసిలిటీస్ కూడా మీరు ఎందుకు నాకు ప్రొవైడ్ చేయరు? మరి బయట వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. ఇదే ఫైట్ జరుగుతూ ఉంది మధ్యలో నా ప్రాజెక్ట్స్లో.
బేసిక్గా నన్ను కాదని వేరే అంటే నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత కాదు అని వేరే వాళ్ళని తీసుకోవడం అయితే ఇప్పటి వరకు ఏం జరగలేదు. సో ఏదైనా డిస్కషన్స్లో ఏమైనా పే కరెక్ట్ అంటే నేను అనుకున్నట్టు రాకపోవడం వల్ల అలా ఏదైనా ఇదయ్యాయి తప్ప అంతేగాని మేఘన వద్దు వేరే తీసుకున్నాం అని ఏం లేదు. సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? హౌ మచ్ యువర్ కంఫర్టబుల్? అన్నింటిలో హ్యాపీగా ఉన్నాను. రీసెంట్లీ ఒక ఏడు చేపల కథలో అంటే మనం ఒక మంచి ఆర్టిస్ట్ని నేను నా కోసం ఇంతమంది ఫీల్ అవుతున్నారా లేకపోతే నా కోసం ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా నేనున్నానా లేదా అనేది ఇంతమంది అబ్జర్వ్ చేస్తున్నారా అని మనకు ఎప్పుడు తెలుస్తుంది. ఏడు చేపల కథ రిలీజ్ అయినప్పుడు యాక్చువల్లీ మేఘన కొంచెం సేపే కనిపించింది ఎందుకు అనేది నాకు ఫోన్స్ తర్వాత చాలామంది ఫోన్స్ చేసి అడిగినప్పుడు లేకపోతే చాలామంది మూవీ చూసి ఏంటి మేము అసలు ఏదో అనుకున్నాము సో డిసప్పాయింట్ అయ్యాము అని ఫీల్ అయినప్పుడు అంటే నా గురించి ఇంత అంటే నేను ఒక మంచి ఆర్టిస్ట్ని నేను మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయగలిగినప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఒక ఆడియన్స్ మన గురించి ఒక ఆర్టిస్ట్ గురించి ఫీల్ అవుతారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈజీగా అయిపోరు కదా. అంటే వాటిలో ఎవరు అబ్బాయిలు ఎంతమంది కాల్ చేశారు, అమ్మాయిలు ఎంతమంది కాల్ చేశారు? నేను కౌంట్ చేయలేదు. ఇలా ఒక ఇంటర్వ్యూ వస్తుంది, ఇలా ఒక ఇంటర్వ్యూ వస్తుంది ఇలా అడుగుతారు అని అన్నప్పుడు ఫోన్ కాంటాక్ట్స్ అన్ని నోట్ చేసుకునేదా. మామూలుగా జనరల్గా ప్రపోర్షన్ ఎంత ఉండొచ్చు? ఏమో అలా నేను చెప్పలేను. సో అప్పుడు నేను ఒక గొప్ప ఆర్టిస్ట్ని అయ్యాను, ఓకే నేను ఒక పేరు సంపాదించుకున్నాను అప్పుడు అనిపించింది. ఎందుకు ప్రాజెక్ట్లో మీరు ముందు ఓకే చేసినప్పుడే మీ పార్ట్ ఎక్కువ లేదా? ఇప్పుడు యాక్చువల్గా ఏడు చేపల కథ అది కొంచెం అయిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి ఆల్రెడీ నేను దానికి కన్క్లూషన్ అనేది ఇచ్చేసాను ఇంటర్వ్యూస్లో. బేసిక్గా ఏంటంటే చాలా రాజకీయాలు ఉంటాయి మూవీస్ అన్న తర్వాత కట్ చేయడం జరిగింది. అందరూ నేను చేసిన సీన్స్ కట్ చేశారు లేకపోతే నేను స్క్రీన్ మీద చూపించలేనంత సీన్స్ ఉన్నాయి కాబట్టి కట్ చేశారు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను బేసిక్గా అన్ని సీన్స్ కూడా పాపం ఏం చేయలేదు అందులో, బట్ అంటే సమ్ రీజన్స్ కానీ దానివల్ల నాకు ప్లస్ అయింది అని చెప్తున్నా నేను. అంటే మనల్ని ఇంతమంది ఐడెంటిటీ చేస్తున్నారా, నేను ఉన్నానా లేదా అనేది చెప్తున్నాను నేను. ఓకే, సో దీనివల్ల ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఏమైనా డిస్టర్బ్ అయ్యాయా? చెప్పండి మీ ఫ్యామిలీ లైఫ్ గురించి. డాడీ పోలీస్ డిపార్ట్మెంట్, అందరికీ తెలిసిందే. మమ్మీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసేది, ఇప్పుడు ఇంట్లో ఉంటుంది. మేఘన చౌదరి చేసే స్క్రీన్కి ఉన్న లుక్కి అండ్ ఇంట్లో చాలా క్వైట్ ఆపోజిట్ మాది. నేను ఒకదాన్నే కూతుర్ని. పెట్స్ అంటే చాలా ఇష్టం, మా ఇంటి నిండా పెట్స్ ఉంటాయి. అన్ని ఆల్ బ్రీడ్స్. ఓకే, అమెరియన్, అన్ని పగ్. మీ మెయింటెనెన్స్ తో పాటు వాటి మెయింటెనెన్స్ ఉంటారు కదా అమ్మ, అందరికి ఇష్టం అవంటే. సో అందుకని వాటితో టైం పాస్. బేసిక్గా నేను ఎక్కువ షూటింగ్స్ ఉంటేనే బయటికి, లేదు అంటే ఇంట్లోనే. ఈ పబ్స్, బర్త్డే పార్టీస్, మూవీస్ ఇవి నాకు అస్సలు అలవాటు ఉండదు. అచ్చా, ఓకే. ఎక్కువ పూజలు పునస్కారాలు చేస్తారని విన్నాను. యా, అంటే మమ్మీ చిన్నప్పటి నుంచి అలవాటు అది. ఇంట్లో మార్నింగ్ లేచామంటే కంపల్సరీ దేవుడికి పూజ అయిన తర్వాత ఏదైనా స్టార్ట్ చేయాలి అని. కానీ నేను నిజంగా ఇంత డిఫరెంట్ వేలో వస్తాను అనేది నాకే షాక్ అనమాట. అవునా, ఎప్పటి నుంచి అనిపించింది యాక్టింగ్ వెళ్ళాలి, యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి సినిమా? అలా ఇప్పటి నుంచి అలా అని ఏం లేదు. సడన్ గా ఒకసారి ఇలా మా ఫ్రెండ్ సో అమ్మాయి ఏదో ట్రై చేస్తుంది అన్నప్పుడు నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు కదా ఒక మూవీ గురించి. హెచ్బిడి అప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి 2017లో. సో వాళ్ళది కూడా లాగిన్ మీడియా ఫస్ట్ మూవీ. ఆ టైంలో నేను అప్పుడు క్యాజువల్గా వెళ్ళడం జరిగింది. క్యాజువల్గా మీన్స్ మనకి ఒక హోప్స్తోనే వెళ్తాం, అవుతామేమో అని. సో ఆ ఆడిషన్లో కార్తీక్ డైరెక్టర్ అని ఆయన సెలెక్ట్ చేశారు. దాని తర్వాత నిజంగానే అప్పట్లో తెలుగు అమ్మాయిలు బ్యాక్లెస్ పోస్ చేసిన అమ్మాయిల్లో ఒక పేరు వచ్చిన అమ్మాయిని నేను. ఆ పోస్టర్ అప్పట్లో సెన్సేషనల్. ఇప్పటికీ కూడా మీ యూట్యూబ్ వాళ్ళు ఆ పోస్టర్నే యూజ్ చేసుకుని వేరే ఏ లింక్స్కైనా సరే ఆ పోస్టర్ని వాడుతూ ఉంటారు. ఇది మేఘనాథ్ ఏమో అని అది ఓపెన్ చేసి చూస్తే అక్కడ అది ఉండదు. అంటే రీసెంట్లీ ఈ విషయం ఎలా తెలుసు అంటే మా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పారు, మేఘనాథ్ చూసావా నీ పోస్టర్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు అని. సో చిన్నప్పటి నుంచి అంత బోల్డ్గానే ఉండేవారు? నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెన్గానే మాట్లాడతా. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను, నేను చేసేదానికి వేరే వాళ్ళ గురించి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కమిట్మెంట్స్ అడిగారు, కమిట్మెంట్స్ అడిగారు అంటే ఇష్టం లేకపోతే మీరు చేయకండి, ఇది కాకపోతే వేరే ఉన్నాయి, మనం ఎవరి చేతిలోనే మోసపోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఫర్దర్గా నీకేమైనా ఇష్టమైన నువ్వు చేస్తే అది నీ పర్సనల్, దాని గురించి మనం ఇక్కడ ఎవరితో ఫైట్ చేయడానికి ఇది అని అంటే అంత ఓపెన్గా. అలా అయితేనే నువ్వు చేయగలవు ఇక్కడనే కదా, ఏ జాబ్ అయినా అంతే కదా.
బేసిక్గా ఏంటంటే ఎవరితోని ఏ గొడవలు వద్దు, నీకు ఇష్టమైతే చెయ్యి లేకపోతే లేదు, ఫోర్సబుల్ ఏది ఉండదు. ఎలా ఎంతవరకు ఉందంటారు కాస్టింగ్ కౌచ్? దాన్ని ఎవరు అంతం చేసేయలేరు, లేకపోతే ఇంకేది అంటారు కదా అసలు దాని మొలకలు కూడా లేకుండా చేసేయలేరు. ఎందుకంటే ఒక మనిషిలో కోరికలు అనేవి ఎవరైనా చంపేస్తారా? లేకపోతే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి, ఇది ఒక విధంగా రాంగ్ అయితే నన్ను క్షమించండి, కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇదేంటి, ఒక సెలబ్రిటీ ప్రొఫెషన్ లాంటిది. ఇప్పుడు మనం క్యాజువల్గా నార్మల్గా ఉన్నదానికి ఒక అమ్మాయి మంచిగా రెడీ అయ్యి ఒక ఫెస్టివల్ అప్పుడు రెడీ అయిన దానికి చూడగానే అంటే అబ్బాయి రోజు ఎంత బాగున్నావు అంటాం. అలాంటిది మేము 24 అవర్స్ షూటింగ్స్లో ఆ మేకప్ వేసుకుని వేసుకుని వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి అలా అనిపించడం అనేది కామన్. బట్ నేను అదే అంటున్నాను, వాళ్ళు అలా చెప్పారు అని అన్నప్పుడు మీరు అది డైజెస్ట్ చేసుకోగలిగితే చేయండి, లేకపోతే లేదు. సో హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుందా షూటింగ్స్లో? డెఫినెట్గా, అంటే మీరు చాలా కేరింగ్గా చాలా. ఇప్పుడు షూటింగ్స్ అంటే అందరూ ఇప్పుడు అందరి దృష్టిలో ఏదో అయిపోయింది, అలా ఏమి ఉండదు. కార్స్ వస్తాయి, ఓన్ వెహికల్స్ ఉంటాయి, ఓన్ వేసుకెళ్తాం, కార్స్ వస్తాయి, మమ్మల్ని చూసుకోవడానికి మా అసిస్టెంట్లు ఉంటారు. సో ఫుడ్ ఉంటుంది, ఏ ప్రొఫెషన్లో ఉంది ఫుడ్ పెట్టే, ఓన్లీ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఈ రోజు కూడా ఇంత ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే ఫుడ్ పెట్టేది మార్నింగ్ టిఫిన్, ఛాయ్లు, స్నాక్స్, భోజనం, డిన్నర్, మనిషి వచ్చి వెళ్ళడానికి కూడా ఇచ్చేది ఇండస్ట్రీ ఒక్కటే. సో అందుకని ఇంతమంది ఇలా బతుకుతున్నారు. దాన్ని ఎప్పుడు తప్పుపట్టలేం. ఇండస్ట్రీలో మనుషుల బిహేవియర్స్ అంటారా, అవి కామన్గా ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో ఉన్నవి. అవి ఎలా ఫేస్ చేస్తుంటారు? బేసిక్గా మేబీ క్యారెక్టర్ కోసం షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు. అండ్ అవతల మీరు చెప్పినట్టుగా ఇంత అందంగా కనిపిస్తున్నప్పుడు ఎవరికి మాత్రం అనిపించదు అని. సో అలాంటి లుక్స్ ని ఎలా ఫేస్ చేస్తారు? నాకేం పెద్ద ఇదే అనిపించదు, అది సారీ చెప్తాం అంతే. ఇప్పుడు అవతల మనిషితో నువ్వు ఎందుకు అడిగావు, నువ్వు ఎందుకు అలా ఇది చేసావు అని అనేదానికన్నా సారీ అండి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం. అప్పుడు ఎవరితోనైనా మాట్లాడడానికి కూడా కష్టం అవ్వదా? అంటే సమ్ పర్సన్ ఇలా తరచూ ఇలా ఫేస్ చేస్తున్నప్పుడు అవతల వేరే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలన్నా, లేదంటే సెట్కి వెళ్తాము నలుగురితో మాట్లాడాలన్నా కంఫర్టబుల్? అయ్యో అంత దుర్మార్గంగా ఎవరు ఉండరు సెట్స్లో. ఇప్పుడు వచ్చేసి అడిగేసి మనం వెంట పడిపోయి లేకపోతే ఇలా చూసారు, ఎవ్వరు ఉండరు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, డైరెక్టర్స్ అన్న తర్వాత ప్రొడ్యూసర్స్ అన్న తర్వాత వాళ్ళకి ఫ్యామిలీలు ఉండవా? అంతేగాని షూటింగ్ జరుగుతుందని వచ్చి ఇలాగే చూస్తూ అలాగే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే మనల్ని కాదని బలవంతంగా ఇది చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే మెగ్నా, చెప్పండి, అకార్డింగ్ టు మెగ్నా వాట్ ఈజ్ లైఫ్? మనం ఏది చేయాలనుకున్నాం అది చేయడం, మనకి నచ్చింది చేయడం. ఒకళ్ళ గురించి నువ్వు బతకట్లేదు కదా, నీ గురించి నువ్వు బతుకుతున్నావు. నీ గురించి నువ్వు బతకడంలో కూడా ఫస్ట్ నా గురించి నేను బతు. ఇప్పుడు యాక్చువల్గా నాకు సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. నేను అవి చెయ్యాలి అని అంటే ఫస్ట్ నేను ఏదైనా ఒక ప్రొఫెషనో ఏదో చేస్తే, అంటే నా గురించి నేను బతకినప్పుడు నేను అవతల వాళ్ళకి హెల్ప్ చేయగలను, అది లైఫ్. అంటే స్వార్థంగా బతకమని కాదు. నువ్వు ఈరోజు 100 రూపీస్ సంపాదిస్తున్నావు, 50 రూపీస్ కూడా కాదు, 10 రూపీస్ దానం చేయ దానిలోంచి, ఆ సాటిస్ఫాక్షనే వేరు, అది లైఫ్. వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, వీడన్నాడు, వాడన్నాడు, లైఫ్లో చాలామంది అదే అంటారు, వీళ్ళు అసూయపడుతున్నారు, వాళ్ళు అసూయపడుతున్నారు, ఇవన్నీ వేస్ట్. లైఫ్ ఏంటి, నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించు. నీ ఫ్యామిలీలో కూడా మెయిన్ ఫాదర్ మదర్, వేరే అస్సలు నథింగ్ అసలు. సో ఫస్ట్ మనకు వాళ్ళిద్దరు, తర్వాత నీ గురించి నువ్వు ఆలోచించు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వేం చేస్తే బాగుంటావు, అది మన సెల్ఫ్. తర్వాత నువ్వు వేరే వాళ్ళకి ఏం చేయగలవు, అంటే భగవంతుడు మనకి ఈ లైఫ్ ఇచ్చాడు, ఏం చేస్తున్నావు నువ్వు? ఓకే, ఇప్పుడు సన్నీలియో అని అనుకుంటారు అందరూ. సో ఆవిడ చేస్తుంది, ఆవిడ చేస్తున్నంత ఇది ఇంకా మహామహులు ఎంతోమంది సంపాదించారు, ఎవరు ఏం చేస్తున్నారు? ఆమెకు నచ్చింది ఆమె చేస్తుంది, కానీ ఈరోజు నలుగురికి అయితే హెల్ప్ అవుతుంది కదా. డూ యూ వాంట్ టు బి ఎ సన్నీలియో? నో. ఓకే, అంతవరకు నేను ఇందాకే చెప్పాను, అందుకే సెన్సార్ మించి అయితే నేను వెళ్ళలేను. ఇప్పుడు ఎందుకంటే తనతో కంపేర్ చేసింది నేను ఓన్లీ ఏమన్నా సోషల్ యాక్టివిటీస్ గురించే, ఇంకా వేరే దాని గురించి నేను కంపేర్ చేయలేదు. ఎందుకనంటే అది ఆవిడ ఇష్టం, దాన్ని కూడా మనం తప్పబట్టద్దు, ఎవరిష్టం వాళ్ళది. నేను ఇక్కడి వరకే లిమిట్, అంటే నాకు నా ప్రొఫెషన్, నా క్యారెక్టర్ గురించి నేను చేస్తాను అని. అంతేగాని ఇంకా బ్లూ ఫిల్మ్స్ చేస్తారా లేకపోతే రొమాంటిక్ ఇవి చేస్తారా అని అంటే ఓకే. సో వాట్ అబౌట్ మ్యారేజ్? అది ఇంకా టైం ఉంది.
మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? టైం ఉంది కాబట్టి దాని గురించి ఏం ఆలోచించలేదు. అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ అంటే ఏంటి, ఒక మనిషికి డిపెండ్ అయి ఉండిపోవాలి బేసిక్ గా మనం దానికి ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటేనే. ఇప్పుడు నేను చేసే ప్రొఫెషన్ తనకు నచ్చుతుందో నచ్చుదో తనకు తెలియదు. ఎవరన్నా అలాంటి పర్సన్ ని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగారా? ఐ మీన్ ఒకవేళ లవ్ మ్యారేజ్ వరకు వెళ్ళకపోయినా ఈ ఆలోచనలు థాట్స్ సిమిలర్ గా ఉన్నాయని. అది ఎప్పుడు మనం గెస్ చేయలేం, మనం అనుకుంటాం అంతే. మీరు అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి ముందు ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆ మంచోడు మంచి జాబు అవి ఇవి అని, పెళ్ళైన తర్వాత మారడని మీరు గ్యారంటీ ఇస్తారా? ఇవ్వలేం కదా. అది ఎలా గెస్ చేస్తాం? నాకు అనిపించాడు అంటే అవును, చాలామంది ఉన్నారు డివోర్స్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే పెళ్ళైన తర్వాత 2-3 మంత్స్ తర్వాత వాళ్ళ టేస్ట్లు మారిపోయో ఏదో. అంటే ముందు ఇలా ఉండేవాడు కాదు, కానీ ఇప్పుడు ఇలా మారాడు. మనిషి థాట్ ఎప్పుడు ఒకలా ఉండదు కాబట్టి దాన్ని మనం గెస్ చేయలేం. ఎప్పుడైనా మీ థాట్స్ అలా చంచలంగా ఉండటం? డెఫినెట్గా నాకు అసలు ఏం నచ్చుతుందో నాకే తెలీదు. ఈ రోజు వరకు నాకు ఎవరు ఫ్యాన్స్ లేరు, హీరోయిన్స్లో ఎవరు హీరోస్లో ఎవరు ఏంటంటే నేను చెప్పలేను. నువ్వు ఇప్పుడు ఏం తింటావు, నీకు ఇష్టమైంది ఏంటి అంటే నేను చెప్పలేను. ఎందుకు అని అంటే, అంటే లేరు అంటే అది గొప్పగా చెప్పడం అని కాదు. ఈ మూవీ చూస్తే ఒక మూవీలో ఒక్కొక్కరు బాగుంటారు, ఈ మూవీలో తినే బాగుంటాడు అని నువ్వు చెప్పలేవు కదా. అంటే నా ఫీలింగ్ మూవీలో ఒక్కొక్కరు తర్వాత జనరేషన్ జనరేషన్కి వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ఉంది ఎంతో మెలోడీ సాంగ్ అని అనుకుంటాం, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వచ్చాక లేదు దీన్ని వినొద్దు అదే బాగుంది అని అనుకోగా వింటాం. అలాగే మనిషి థాట్స్ కానీ టేస్ట్లు కానీ పర్మనెంట్ అని అనుకోవడం అనేది అసంభవం. ఓకే, సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఇప్పుడే చెప్పా ఎవరు లేరని. అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారు అంటే ఈ క్యారెక్టర్లు వీరు చాలా? నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా పేరెంట్సే. నేను ఎందుకు వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్? వైజ్ వచ్చి అది నా ఓన్ టాలెంట్, నేను కష్టపడుతున్నాను. నేను ఎవరినో చూసి ఈ డ్రెస్ వేసుకోవాలి, ఎవరినో చూసి ఇది వేసుకోవాలి అని అనుకోవట్లే. నాకు నమ్మి ఇచ్చిన క్యారెక్టర్కి నేను వేసుకుని నేను కష్టపడుతున్నాను, వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్ నేను చేసుకోలేదు. సో ఇప్పుడు నేను మెగ్నాలో వేరియేషన్స్ చూడాలనుకుంటున్నాను అకార్డింగ్ టు యాక్టింగ్. ఏ వేరియేషన్ కావాలి? ఒకటి కోపంగా, ఒకటి లవ్లీగా, ఒకటి రొమాంటిక్గా. సో రొమాంటిక్ గా చూసేసి ఉన్నాము. సో ఈ వేరియేషన్స్ లో మెగ్నా ఎలా ఉంటారో చూడాలి. ఏ డైలాగ్ చెప్పాలి ఇప్పుడు? ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది అనుకోండి, ఎందుకు నేనంటే నీకు ఇష్టం లేదు, ఎందుకు ఆ అమ్మాయిని ఎందుకు అట్రాక్ట్ అవుతున్నావు నేను ఉండగా, ఇది దీన్నే కోపంగా ప్రేమగా రొమాంటిక్. సందీప్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు నా వాడివి, నన్ను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన వదులుతాననుకుంటున్నావా? దాని ప్రాణం తీసైనా సరే నిన్ను నా వాడిని చేసుకుంటాను, జాగ్రత్త. అది సీరియస్ ప్రేమగా బుజ్జగిస్తూ. ఏంటి సందీప్, నిన్ను నేను ఎంత ఇష్టపడుతున్నాను తెలుసు కదా, ఇప్పుడేమో నన్ను కాదని దాని వెనకాల పడుతున్నావు, నాకు నచ్చలేదు, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ప్లీజ్ సందీప్ నన్ను వదిలిపెట్టుకు ప్లీజ్ కదా. ఓకే, సో ఇటు రాకన్నా రొమాంటిక్ ఇటు రాకన్నా అంటే ఓకే ప్రేమగా ఒక పని చేయించుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు బట్ అతను రానంటున్నారు, హౌ డు యూ? రమేష్ ఈరోజు స్పెషల్ ఏంటో నీకు తెలుసు కదా, ఏం మర్చిపోయావా? నా బర్త్డే. ఓ నువ్వు జోక్ చేస్తున్నావు నాకు తెలుసులే, సరే కానీ ఈరోజు నాకు డ్రెస్ కొని పెడతానన్నావు, ప్లీజ్ ప్లీజ్ ఆఫీస్కి లీవ్ పెడతానన్నావు కదా. ఈరోజు నువ్వు కనుక డ్రెస్ కొని పెట్టడానికి తీసుకెళ్ళావనుకో, నైట్ నీకు ఒక సర్ప్రైజ్, ఓకేనా? చల్. ఓకే, ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నారు? వీళ్ళ మూవీలో అవకాశం వస్తే హ్యాపీ అని అందరితో. అందరూ టాలెంటెడే, పర్టికులర్లీ వీళ్ళు వీళ్ళని కాదు కదా, అందరూ కష్టపడి డైరెక్టర్స్ ఆర్టిస్టులతో కష్టపడి చేసి ఈ రోజున పెద్ద పెద్ద మూవీస్ హిట్ అయ్యాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టరే. ఒక ఆర్టిస్ట్లో ఒక టాలెంట్ చూసారు అంటే తనే గాడ్తో, ప్రొడ్యూసర్ తర్వాత డైరెక్టరే. అవుట్పుట్ ఇచ్చే తనే కదా, నువ్వు ఇలా చేయాలి లేకపోతే ఇలా చూపించాలి, దాని తర్వాత కెమెరామెన్. వీళ్ళ ముగ్గురు ఒక గాడ్, త్రిమూర్తులు అంటారే. స్క్రీన్ మీద బాగా కనబడాలి అంటే కెమెరామెన్, తను ఎంత టాలెంట్ ఉందనేది బయటపడాలి అని అంటే డైరెక్టర్. సో ఆ మూవీకి మొత్తం మెయిన్ ఇది అనేది ప్రొడ్యూసర్. ఓకే, సో ఫైనలీ అందరికీ లైఫ్లో ఎవరి వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి, మీకుండే వాల్యూస్ ఏంటి? వాట్ వాల్యూస్ డూ యూ ఫాలో ఇన్ లైఫ్? అన్నీ ఫాలో అవుతాను,
పర్టికులర్గా అలా అని ఏం లేదు, నేను అందే చెప్తున్నాను కదా, ఇది ఇదే అని ఏం లేదు. నేను ఏది చేయాలనుకుంటానో అదే చేస్తాను అబ్బా, వేరే వాళ్ళు చెప్పారని నేను చేయను. ఇప్పుడు మిగిలిన నువ్వు ఈ క్యారెక్టర్స్ చేస్తున్నావు ఇది మంచిది కాదు మీరు అన్నారు ఇందాక, ఈ క్యారెక్టర్స్ చేస్తే వేరే రావని, ఏంటి ఈ క్యారెక్టర్స్ ఏం లేనిది, మనమే ఏం చూపిస్తున్నాం, అవే చూడాలి అనుకుంటే ఆడియన్స్ థియేటర్కి రావక్కర్లేదు, ఫోన్ షాల్గా. సో అలాంటప్పుడు ఏది మనం చేయకూడదు? చేయొచ్చు ఆర్టిస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్పిసి యూట్యూబ్ ఛానల్.